యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు ఆబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తనతోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును. తండ్రి అయిన దేవుడు ఈ యొక్క ప్రమాణము చేసెను. ఎందుకంటే ఆయన ఆకాశము పైన నేను ప్రమాణము చేయను, అది నా యొక్క సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకంటే గొప్పవాడు ఎవ్వరూ లేదు, కాబట్టి నాతోడు నేను ప్రమాణము చేసి చెప్తున్నాను, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదను. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని చిత్తము మన జీవితంలో ఆశీర్వాదము, ఆయన యొక్క వాగ్దానము మనకు ఆశీర్వాదము. కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మనుష్య కుమారుడుగా అవతరించి ఆయన తన యొక్క ప్రాణమును సిలువమానులో పోసి మరణమును జయించి ఆయన పునరుద్ధానుడైన తరువాత పరలోకమునకు ఆరోహణము కాక ముందు ఆయన తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు. లూకా 24:50, ఆయన బెథానియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆశీర్వాదము అనే ఆ యొక్క వార్త ఎంతో తీయటి వార్త. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు. పెద్దల దగ్గర వెళ్ళి ఆశీర్వాదం చేయమంటారు, దైవ సేవకుల దగ్గర నన్ను ఆశీర్వదించండి అని అడుగుతారు, జాబులు రాస్తారు. అంత మాత్రము కాదు, వాళ్ళ పిల్లలకు కూడా ఆశీర్, దైవాశీర్వాదం ఇలాంటి పేర్లు పెడతారు. వాళ్ళు కట్టుకున్న ఇంటికి కూడా అదే మాదిరి పేరు పెడతారు, ఆశీర్వాదం అనే పేరు పెడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఒక కోరిక, నేను ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదం అంటే ఏమిటి? చాలామంది చెప్తారు, నేను ఇంతకుముందు చాలా కష్టపడుతూ ఉంటిని, నాకు నిరుద్యోగ సమస్య, జీతం లేదు, నాకు తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నీడ లేదు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటిని, కానీ నాకు ఉద్యోగం దొరికింది, ఆ తర్వాత ఈ అవసరములన్నీ నాకు తీర్చబడింది, ఇప్పుడు నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. ఇంకా కొంతమంది చెప్తారు, ఇంతకుముందు ఈ దేశంలో దా నేను పనిచేస్తూ ఉంటిని, ఇప్పుడు విదేశంలో నేను పనిచేస్తున్నాను, నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. ఇంతకుముందు నాకు సైకిల్ కూడా లేదు, ఇప్పుడు నాకు కారు ఉంది, నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. ఇంతకుముందు బాడు ఇంటిలో దాదా ఉంటిమి, ఇప్పుడు సొంత ఇల్లులో ఉంటున్నాము, ఆశీర్వదింపబడి ఉన్నాము. ఇది ఆశీర్వాదమా? జీవితంలో ఒక హెచ్చింపు మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, వారి డబ్బుతో ఏం చేయాలో వారికి తెలియదు. చాలామంది రాత్రింబగళ్ళు త్రాగి తందనాలాడుతున్నారు, వారి సమయమును వారు దేనికి ఒక ఫోకస్ లేకుండా జీవిస్తున్నారు. నా ప్రియమైన సహోదర సహోదరి, వారి జీవితం అంతా చీకటితో నింపబడి ఉంది. డబ్బు ఉంది కానీ జీవితం అంతా చీకటి. నా ప్రియమైన సహోదర సహోదరి, అప్పుడు నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువును మనకు స్వంతం చేసుకోవడమే నిజమైన ఆశీర్వాదము. ప్రభువును మనము సొంత రక్షకుడుగా మనం అంగీకరించి, ఆయనను మన హృదయంలో ఆహ్వానించి, ఆయనకు మనలను సమర్పించుకున్నప్పుడు పరలోకములో నుండి ఆయన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఎక్కడ ఆరంభమవుతుంది?
మనము భోంచేసే ఆహారమా, కట్టుకునే బట్టల, నివసించే ఇల్ల, ప్రయాణం చేసే కార, దేంట్లో ఆశీర్వాదం ఆరంభమవుతుంది తెలుసిన? ఒక మానవుని యొక్క ఆత్మలోదా ఆరంభమవుతుంది. దేవుని వాక్యములో చూసినప్పుడు ఆది కాండము 1:27, దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీనిగాను పురుషుడుగాను వారిని సృజించెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మన యొక్క ఆత్మ, జీవ ఆత్మ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఆత్మలోదా మొట్టమొదటిదిగా దేవుని యొక్క ఆశీర్వాదము ప్రారంభం కావాలి. ఎందుకంటే ఆత్మ ఈ యొక్క జీవితంలో మనము పాపులుగా జీవించినప్పుడు పాపము చేయు ఆత్మ మరణించును అని వాక్యములో చదువుతున్నాము. లోపల మరణించిన ఆత్మ ఉన్నప్పుడు బహిరంగంగా మనము ఎంతో సుఖముగా జీవించవచ్చు. మనము నిజముగా ఆశీర్వదింపబడిన వారము కాదు. మొట్టమొదటిదిగా ఈ యొక్క ఆత్మ జీవమును పొందాలి. దానిలో ఉన్న మరణము తొలగింపబడాలి. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన ఆత్మను బ్రతికించగలడు. నేనే జీవము అని చెప్పిన యేసుక్రీస్తు. మన పాపములను మనము ప్రభు యొద్ద ఒప్పుకొని ఆయన సిలువ మానులో చిందించిన పరిశుద్ధ రక్తముతో మనము కడుగబడినప్పుడు మన ఆత్మ జీవములోనికి వస్తుందన్నమాట. మన ఆత్మ జీవించినప్పుడు మన శరీరము జీవిస్తుంది. మన యొక్క జీవితమే మనము జీవించేవారుగా మారుతాము. నా ప్రియమైన సహోదర సహోదరి, మన హృదయము కృతజ్ఞతతో నింపబడుతుంది. వాక్యములో చెప్పబడింది మత్తయి 12:34, హృదయమందు నిండిండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఈ యొక్క హృదయము దేవుని పైన మనముంచిన ప్రేమ కృతజ్ఞతతో నింపబడినప్పుడు మన నోరు దేవుని స్తుతించడానికి మొదలు పెడుతుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మొదలు పెడతాము. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన శరీరము పైన, మన యొక్క సమస్త జీవితము పైన ఆయన యొక్క ఆశీర్వాదము దిగుతుంది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆయన ఆశీర్వాదములన్నీ మంచి ఆశీర్వాదములు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను. దేవుని చిత్తము మన జీవితములో ఏమి? 3 యోహాను 2, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకంలో 3 రకములైన ఆశీర్వాదములు ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది మానవుని మూలముగా మనము పొందే ఆశీర్వాదం. తల్లిదండ్రులు బిడ్డల్ని ఆశీర్వదిస్తారు, గురువు శిష్యుని ఆశీర్వదిస్తాడు, దైవ సేవకులు విశ్వాసులను ఆశీర్వదిస్తారు. ఇలా ఆశీర్వదించే మానవులు దైవ భక్తులుగా ఉండి దేవునికి భయపడి దేవునికి విధేయులుగా జీవించినప్పుడు, వారు మనల్ని ఆశీర్వదించినప్పుడు ప్రభువు కూడా తన చేయి చాచి వారితో పాటు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2వ రకమైన ఆశీర్వాదము నకిలీ ఆశీర్వాదము. ఇది నిజమైన ఆశీర్వాదం కాదు. దీనిని ఇవ్వడానికి ఒక దొంగ ఈ లోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అతనిని ఈ లోకమునకు అధిపతి అని పిలిచాడు, సాతానును. నకిలీ ఆశీర్వాదములు మనకిస్తాడన్నమాట. వాడికి తెలుసు మనల్ని నాశనము చేయడానికి, దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు అని యేసుక్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరించి ఉన్నాడు.
మనకు అనేక శోధనలు తెస్తాడు. లాటరీ టికెట్స్ కొనుక్కో అంటాడు, స్మగుల్ చేయి అంటాడు, దొంగతనము చేయి, వ్యభిచారము చేయి, మోసము చేయి, అబద్ధాలు చెప్పు, హత్యలు చేయి, ఇవన్నీ చేస్తే నీకు ఎంతో నేను నిన్ను హెచ్చిస్తాను అంటాడు. ఈ లోకమునే మనకివ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాని మాటలు విని, వాని మాటల చేత మనము ఏమార్చబడి పాపములో పడినప్పుడు వానితో కూడా మనల్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ కార్యాలు చేస్తాడన్నమాట. కానీ అతడు సాతాను యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన్నే వంచడానికి చూశాడు. మత్తయి 4:8-9 అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదను అని చెప్పగా, యేసు సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలేను. ఇస్కారియోత్ యూదా 30 వెండి కాసుల కొరకు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినాడు. అంత మాత్రము కాదు, ఈ లోక రీతిగా ఒక స్కాలర్షిప్ పొందడానికి, ఒక ప్రమోషన్ పొందడానికి మనం యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి మనము ఎన్నో అబద్ధములు చెప్పి ఏమార్చడానికి సిద్ధముగా ఉన్నాము. ఈ విధముగా చేసినప్పుడు మన ఆత్మను మనము కోల్పోతున్నాము. నా ప్రియమైన సహోదర సహోదరి, కానీ దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదములు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, దానితో దుఃఖమును చేకూర్చడు. ప్రభు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనకు సమాధానము, సంతోషము, తృప్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఏ భయము, ఏ కలవరము ఉండదు, ఏ సందేహము మనలో ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదములు నిత్య ఆశీర్వాదములు, ఎల్లప్పుడూ మనతో ఉండే ఆశీర్వాదం. ఏ దొంగ, ఏ సాతాను ఆయన ఆశీర్వాదమును దొంగలించలేడు. ఆయన యొక్క కరములో మనము భద్రపరచబడతాము. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు యొక్క ఆశీర్వాదమును మనము కోరుకుందుము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను. మనము ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును అని ప్రభువా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు సిద్ధముగా ఉన్నందులకు స్తోత్రం. ఈ నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి అని మేము తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన బోధన కొరకు స్తోత్రం. మేము ఏ విధముగా సాతాను చేత వంచింపబడకుండా ఎల్లప్పుడూ మా ప్రభు యొక్క ఆశీర్వాదం మాత్రము కోరుకొని దాని కొరకే మేము వేచి ఉండి ప్రార్థించి పొందినట్లు మాకు సహాయం చేయండి. ప్రభువా, ప్రేక్షకులను ఆశీర్వదించండి. ప్రభువా, అన్ని విధములుగా ఆత్మ శరీరంలో దేవుని ఆశీర్వాదములు వారి మీద దిగునుగాక. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.